ఏపీ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుండి తప్పించుకునేందుకు బీజేపీని దోషిగా చిత్రీకరిస్తుందని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. విజయనగరంలో బీజేపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. వచ్చే నెల 6న ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కార్యకర్తలకు పలు సూచనలు జారీ చేశారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో 80% వరకు ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన రీతిలో సమాచారం రాని కారణంగా కొన్ని హామీల అమలులో జాప్యం నెలకొందని చెప్పారు. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. వచ్చే జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక మంచి సందేశం ఇచ్చి కేంద్రము ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నిలబడి ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి ప్రధానమంత్రి గారు స్వయంగా జనవరి 6వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఈ రోజున ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశం ఇక్కడ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి గారి పర్యటనని విజయవంతం చేసేందుకు అవసరమైన వ్యూహరచన కానివ్వండి, అవసరమైన చర్చలను కానివ్వండి ఈ సమావేశంలో కార్యకర్తలందరూ చేసుకుంటారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రముఖమైన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం వారితో కలిసి బీజేపీ మేమిద్దరము కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఆ అలయన్స్ కారణంగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించి తెలుగుదేశం బీజేపీ ఇద్దరూ కలిసి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే విశ్లేషకులు చెప్పారు, మోడీ గారు బీజేపీ యొక్క సహకారం లేనట్లయితే, అలయన్స్ కనుక లేనట్లయితే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎన్నికల పరిణామాలు వేరే విధంగా ఉండేవి అని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తూ వచ్చింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ విశాఖపట్నం నుంచి బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ హరిబాబు గారు, అదేవిధంగా 4 మా ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 MP మాకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా చిత్తశుద్ధితో పనిచేశారు. వారందరి ప్రయత్నాల కారణంగా ఈ రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు లభించినాయి. విభజన ఒప్పందంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 85-90% అంశాలని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. ఏ విషయాల్లో అయితే ఇంకా కొద్దిపాటి కొరత ఉండిపోయిందో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉన్నది. సరైన సమయంలో అవసరమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వడము, యూటిలైజేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇవ్వడము, వీటిల్లో కొన్ని కొరతలు ఉన్నంత కారణంగానే మిగిలిన పనులు పూర్తి కాలేదు, వాటిని కూడా పూర్తి చేయడము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఎన్ని రకాల సహాయ సహకారాలు కావాలో అన్నీ అందించడము లక్ష్యంగా మోడీ గారి ప్రభుత్వము గత 4-4.5 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చింది.